హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను వినిపించబోయే ఆడియో నవల ప్రేమ లేని చోటు ఇది కౌముదీం ఆస్పత్రిలో వచ్చిన నవల దీన్ని వివీఎస్ హేమగారు రచించారు ఇంకా నవల్లోకి వెళ్ళిపోదామా మరి దేవుడు ఆకాశానికి సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను బహుమతిగా ఇచ్చి మరీ అంత బావుంటే తనని నిర్లక్షించవచ్చని భావించి అనుకుంట భయంకరమైన ఉరుములను పిడుగులను సృష్టించాడు అదే దేవుడు భూమికి పర్వతాలను పచ్చని ప్రకృతిని మైదానాలను సముద్రాలను ఇచ్చి తన ఉనికిని పదిలపరుచుకోవడానికే భూకంపాలను తుఫానులను వరదలను సృష్టించాడు ఆ దేవుడే మనిషిని సృష్టించి ఈ మనిషి ముందు తనని తాను ఎలా నిలుపుకోవాలా అని ఆలోచించి ఆలోచించి చివరకు ఒక విచిత్రమైన ఆటను సృష్టించాడు స్త్రీ పురుషులిద్దరూ ఆడే ఈ ఆటలో పురుషుణ్ణి అధికుణ్ణి చేసి స్త్రీని బానిసను అనగా ఆ పురుషుని ఆజ్ఞలకు గౌరవించి పాటించే పాత్రగా మలిచాడు అయితే ఈ విచిత్రమైన ఆటలో పూర్తి గెలుపు పురుషునిదీ కాదు ఆ ఆటలో స్త్రీ పురుషులిద్దరూ అసంతృప్తులుగా మిగిలిపోవడమే ఆ ఆట ప్రత్యేకత ఆ విచిత్రమైన ఆట పేరే పెళ్ళి చక్రవర్తి నా భర్త కాని భర్తలా ఉండడం లేదు అతనికి నేనంటే పరమ అసహ్యం నేను బావుండనట నన్ను పెళ్లి చేసుకోవడం అతనికి అస్సలు లేదట అతని దృష్టిలో నేను అతని జీవితాన్ని నాశనం చేసిన రాక్షసిని దెయ్యాన్ని ఆడదాన్ని కాని నిజమది కాదు న్యాయంగా ధర్మంగా చెప్పాలంటే చక్రవర్తి నా మెడలో ముడుముళ్లు వేసి నన్ను నేను పోగొట్టుకునేలా చేశాడు అతను నన్ను స్పర్శించకుండా నా కోరికలకు గెడవేశాడు తన మౌనంతో నా హృదయాన్ని సమాధి చేశాడు నన్ను ఇంటిలో ఓ కదిలే యంత్రంలా మార్చివేశాడు ప్రస్తుతం నేను ఇంటి వంటగదిని చీపురును గ్రైండరును రగిలే పొయ్యిని అంతే అంతకు మించి మరేమీ నేను కాకూడదు కానట్లుగా మార్చివేశాడు ఎన్ని కలలు కన్నాను పట్ల ఎన్ని ఆశలు పెంచుకున్నాను నాతో కలిసి జీవించుబోయే సహచరుని పట్ల ఎందుకు ఏదీ రాలేదు నాకు ఏమిటి నా తప్పు ఏమిటి నేను చేసిన నేరం నేను అందంగా లేకపోవడమేనా నేనేం అనాకారిణి కానే వచ్చిన బాధేంటే నా భర్త చక్రవర్తి మరీ అందగాడు చాలా చాలా బావుంటాడు అందానికి నిర్వచనంలా ఉంటాడు ఏ అమ్మాయి అతన్ని చూసినా గబాల్న గుండె పారేసుకుంటుంది చక్రవర్తికి ఒక అక్క ఉన్నారు ఆమె పేరు మాలతి పెళ్లైంది ఆమె భర్త పేరు సుధాకర్ ఆ దంపతులద్దరూ చాలా సాధారణంగా ఉంటారు చక్రవర్తి అక్క అయితే మరీ మామూలుగా ఉంటుంది కనీసం నాకు కళ్ళు ముక్కు జుట్టు అయినా బావుంటాయి ఆమెకు అలా కాదు ఆమె తండ్రి పోలికాట అయితే ఏం తన భర్తతో ఎంత ఆనందంగా ఉంటుంది అందానికి ఆనందానికి ఎటువంటి సంబంధమూ లేదు అందానికి కేవలం ఆకర్షించడం మాత్రమే తెలుసు ఆనందం అటువంటిది కాదు అది సంస్కారానికి సంబంధించిన విషయం అయితే మాలతికి నాకు మధ్య ఓ గొప్ప తేడా ఉంది మాలతి భర్త సుధాకర్కి తల్లిదండ్రులు చిన్నతనంలో పోయారు అతన్ని వాళ్లమ్మమ్మ పెంచారు ఆమె నిజమైన సంఘసేవకురాలు సుధాకర్ తల్లిదండ్రుల నుంచి లభించవలసిన ప్రేమను మాలతి నుండి మాలతిని ప్రేమిస్తూ బాల్యంలో పోగొట్టుకున్న ప్రేమతాలూకు లోటును తీర్చుకుంటున్నాడు కాని నాకు భర్త అనే మగవాడి వెనక అతని తల్లి ఉండి ముఖ్యంగా ఆమె భర్తృహీన అయితే ఆ స్త్రీ తన మనుగడ కోసం తన సెక్యూరిటీ కోసం కొడుకుని తల్లిచాటు బిడ్డగా మార్చుకుంటుంది అందుకై ఆమె ఉపయోగించే ఆయుధం కన్నీళ్లు అటువంటి తల్లిచాటు బిడ్డకు భార్యనవ్వడం నిజంగా నా దురదృష్టం సంసారమన్నది సన్యాసుల ఆశ్రమం కాదు అంటాడు తావో కాని నా గృహ జీవితంలో నేను సన్యాసినే మరి చక్రవర్తి అతను సన్యాసి మాత్రం కాడు సంసారి కాదు మరి ఎక్కడో మరో చోట నాకు తెలియని చోట తన ఆనందాన్ని సృష్టించుకుంటాడని నా అనుమానం ప్రస్తుతం చక్రవర్తి ఊర్లో లేడు క్యాంపుకి వెళుతున్నట్టు వారం రోజులు రావడానికి పడుతుందని గోడకు చెప్పినట్టు చెప్పి వెళ్లాడు అతను ఆ మాత్రంగా కూడా చెప్పాలని నేను ఆశించడం లేదు అతను నిజంగా వెళ్లేది క్యాంపుకేనా మరో చోటుక ఏమో భగవంతుడికే తెలియాలి ఫస్ట్ నైట్ అతని మాటలు ప్రవర్తనతో నా మనసు విరిగిపోయింది వీలైనంత తొందరలో చక్రవర్తి నుండి విడాకులు తీసుకోవాలని నా ఆలోచన కాని నా తల్లిదండ్రులు నన్ను సమర్థించడం లేదు ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేసిన తర్వాత వాళ్ల పిల్ల అయిపోతుంది ఇంటి పేరు మారినట్లే అదీ కాకుండా పెళ్లైన ఒక్క సంవత్సరానికే ఆడపిల్ల మొగుళ్ను వదిలేసి పుట్టింటికి చేరితే రెండో పిల్లకు సంబంధాలు ఎలా వస్తాయి దాన్నెవరు చేసుకుంటారు ఫలానా రాఘవరావు ఇంజనీర్ గారి పిల్లలు కాపురాలు చేసే రకం కాదు మొగుళ్ను వదిలేసి పుట్టింటికొచ్చే రకాలని నలుగురు మమ్మల్ని అనుకోరా అసలే మీ నాన్నగారికి ప్రాణం కంటే పరువు ముఖ్యమని నీకు తెలీదా ఒకసారి పెళ్లి చేసి పంపేసిన తర్వాత ఆడపిల్లకు మంచైనా చెడైనా అత్తింట్లోనే అదే మన సాంప్రదాయం ఇది నా తల్లి నాకు చెప్పిన నీతి అంటే ఇండైరెక్ట్గా అమ్మ చెప్పిందానికి అర్థం నేను విడాకులు తీసుకోకూడదు నేను మొండిగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటే మా నాన్నగారికి ప్రాణం కంటే పరువు ముఖ్యం ఆయనకి ఆయనకేమైనా కావచ్చు ఒక్క నేను నష్టపోతే ఒక కుటుంబం హాయిగా ఉంటుంది ఒక్క నేను నా సుఖానికి ప్రాధాన్యత ఇస్తే ఒక్క కుటుంబం నష్టపోతుంది ఆ కుటుంబం నా కుటుంబమే అయినప్పుడు నేనే నష్టపోయి నన్ను నేను త్యాగం చేసుకుని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి ఇవి నా ముందు ఉన్న విషయాలు సాంప్రదాయ కుటుంబం కదా మరి అందుకని మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం న్యాయమే ధర్మం కూడాను అయితే తల్లిదండ్రులు మనకి ఎట్లాంటి జీవితం ఇచ్చారు ఎలా పెంచారు మరెలా పెళ్లి చేశారు వాళ్లు మన పట్ల చూపిన బాధ్యతలో ఆడపిల్ల జీవితాన్ని పొందుతోందా పోగొట్టుకుంటోందా ఏం ఆ అమ్మాయికి మాత్రం జీవితం ముఖ్యం కాదా భగవంతుడు మనకి ఒకే ఒక జీవితాన్ని ఇస్తాడు మరి తల్లిదండ్రులు వాళ్ల సుఖాలకి మనం ప్రతీకలం అంటే మన పుట్టుకల కోసం వాళ్లు మరీ అంతగా త్యాగాలేమీ చేయలేదనేగా అర్థం ఒకసారి పెళ్లై అత్తింటికి వెళ్లిన తర్వాత నీ సుఖం దుఃఖం అక్కడే మాకు సంబంధం లేదు అనడం ఏం న్యాయం తల్లిదండ్రుల బాధ్యత నిజంగా తీరిపోయినట్లేనా అక్కడతో కాదు కాదుగాక కాదు వాళ్లు సమాజానికి భయపడుతున్నారు బంధువుల సూటిపోటి మాటలకు భయపడుతున్నారు ఆ భయం ముందు వాళ్ల మనసులోని ప్రేమను బయటికి రానియడం లేదు ఇది అన్యాయం ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఎవరు ముందుకు వస్తారు మరో గాంధీ మరో కందుకూరి మళ్లీ పుట్టాలి అంటూ ఎదురు చూస్తూ చూస్తూ నిరాశలో నిండు జీవితాల్ని ఎడారి ప్రయాణం చేసుకోవాలా లేక మొన్న పుట్టి మనకి మంచి మార్గాన్ని తెలిపిన వారి స్ఫూర్తి చాలదా ధైర్యవంతులకు వివేకవంతులకు చాలు ఎటొచ్చి బంధాలతోనే బాధ అంతాను ఏం చెయ్యాలి నేను ఒక మోగదయ్యంలా ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఏ కోరిక ఏ పండగ ఏ ఆనందం అసలు ఏమీ లేకుండా ఎంతకాలం మోడులా బతకాలి పుట్టింటి వాళ్ళు రావద్దంటున్నారు అత్తింటిలో ఒంటరి ఖైదీలా ఉండలేకపోతున్నాను పోని బయటికి వెళ్ళి ఏ హాస్టల్లోనైనా ఉండి ఉద్యోగం చేసుకుంటూ నేను బ్రతికితే అప్పుడు మాత్రం అమ్మానాన్న ఊరుకుంటారా అయినా ఇప్పటికిప్పుడు బయటికి వెళితే ఉద్యోగం దొరుకుతుందా ఇదేం సినిమానా జీవితం కుటుంబంలో కలహాలు కలతలు వచ్చాయని అందరూ బయటికి వచ్చేసి విడివిడిగా ఉండడం మొదలుపెడితే ఈ ఆలోచన బావుండలేదు అప్పుడు కుటుంబం అనే మాట చరిత్ర నుండి తుడిచిపెట్టుకుపోదా అందుకే ఎక్కడ జీవితం గాడి తప్పిందో అక్కడ్నుండే పోరాటం ప్రారంభించి విజయం సాధించాలి ఎస్ ఇది నిజం అలానే చేయాలి అంతేగాని పారిపోవడం చావు అనేవి వేటికి నిజమైన పరిష్కారాలు కావు జీవితం ఒక సవాల్ పోరాడాలి గెలవాలి అందుకే నేనిప్పుడు చక్రవర్తిని గెలవాలి గెలవాలి అంటే యుద్ధం ప్రారంభించాలి కాని చక్రవర్తి మౌనమూర్తి నాతో మాట్లాడాడు నేనంటే అసహ్యం అయినా నన్ను పెళ్లి చేసుకున్నాడు నాకు ఆనాటి నా పెళ్లి పెళ్లి చూపుల తంతు గుర్తొస్తోంది జాహ్నవి నువ్వు ఈరోజు కాలేజీకి వెళ్లొద్దు ఉదయమే అమ్మ చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది అదేంటమ్మా ఈరోజు పరీక్ష ఉంది ఇది కూడా పరీక్షే కాలేజీకి వెళ్లొద్దన్నాను మానేయ్ అంది అమ్మ కఠినంగా అసలే అమ్మకి నేనంటే ప్రేమ తక్కువ తనని అమ్మ అని పిలవడం ఇష్టముండదు చక్కగా నా చెల్లెలు మీరాలా మమ్మీ అని పిలవమంటుంది నాకు అమ్మ అని పిలిస్తేనే బావుంటుంది మమ్మీ అంటే నాకు పిరమిడ్లని చనిపోయి మందుపోతల మూలంగా చెడిపోకుండా ఉండే శవాలు గుర్తుకు వస్తాయి అందుకే నేను అమ్మని మమ్మీ అని పిలవలేను అమ్మ అర్థం చేసుకోదు అదీగాకుండా మరో ముఖ్య విషయం నా చెల్లెలు మీరా మా అమ్మలా చాలా బావుంటుంది అమ్మ పేరు మధుర నాన్నగారు అమ్మని మధు అని పిలుస్తారు నాన్నగారి పేరు రాఘవరావు అమ్మ అప్పుడప్పుడు నాన్నగారిని రఘు అని పిలుస్తోంది పిల్లలం మేము అలా అనకూడదు కదా నాన్నగారు కూడా బావుంటారు వాళ్ళిద్దరినీ పక్కపక్కన చూస్తే ముచ్చటైన జంట అనిపిస్తారు లలితంగా సుకుమారంగా కనిపిస్తారు వజ్రాలులాగా అన్నమాట అమ్మ నాన్నగారు మీరా ముగ్గురు చాలా బావుంటారు పెద్ద కూతురు నేను నాకు వారి అందము రాలేదు గుణాలు రాలేదు అందుకే వాళ్లు ముగ్గురు ఒక జట్టులా ఉంటారు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుంది నేను వీళ్ల అమ్మాయిని కాదేమో వీళ్ళకి పుట్టలేదేమో లేదు అనాథనేమో ఇంకా కాదంటే అమ్మ స్నేహితులు బంధువుల తాలూకా పిల్లనేమో నేను పుట్టంగానే నా అమ్మానాన్న చచ్చిపోతే పాపం అని జాలిపడి వీళ్లు పెంచుతున్నారా కాదు కాదని బాగా తెలుసు ఎందుకంటే నేను మా అమ్మమ్మలా ఉంటాను అమ్మకి తన అమ్మా నాన్న ఇద్దరి పోలికలు కలిగలిసి వచ్చాయి నాకు పూర్తిగా అమ్మ పోలికలు వచ్చాయి అందుకే అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం ఈ కారణం మూలంగానే నాకు నా పుట్టిళ్ళు మరీ పరాయిగా అనిపించదు అప్పుడప్పుడు మాత్రమే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి పాపం అమ్మమ్మకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే వాళ్ళిద్దరూ భార్యల చోటు భర్తలు వాళ్లకి అమ్మ తమ ఇంట ఉండడం లేదు అలా అని పూర్తిగా అయిష్టమూ చూపించరు వాళ్లకి రోగాలొచ్చినా పిల్లలను చూడవలసి ఉన్నప్పుడు అమ్మమ్మని బాగా వాడుకున్నారు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు అమ్మ అవసరం తీరిపోయింది పిల్లి మీద కుక్క మీద పనివాళ్ల మీద తిడుతున్నట్లు తిట్టడం విసుక్కోవడం ఒకసారి మావయ్యల దగ్గరికి వెళ్లిన అమ్మ అమ్మమ్మ పరిస్థితి గమనించి చాలా కోపడి అమ్మమ్మను తనతో తెచ్చేసుకుంది నాన్నగారు కూడా అమ్మ మంచి పని చేసిందని మెచ్చుకున్నారు ఆ తర్వాత ఎప్పుడు అమ్మమ్మను కొడుకుల దగ్గరకు పంపలేదు అమ్మమ్మకి కొడుకుల్ని చూడాలనుకున్నప్పుడంతా వాళ్లనే పిలుస్తూ ఉంటుంది పండగలని పేరంటాలని వంకపెట్టి మామయ్యలకు తెలుసు రహస్యం అసలు మా నాన్నగారు అంటూ ఉంటారు పెద్దవాళ్లైన తల్లిదండ్రులు ఆడపిల్లల దగ్గర ఉండాలి తల్లికి ఏ బాధ వచ్చినా కూతురుతో చెప్పుకున్నంత స్వేచ్ఛగా కోడలతో చెప్పుకోకపోవచ్చు అంటారు అందుకే అమ్మా నాన్నలంటే నాకు చాలా ప్రేమ గౌరవం కాని తన తల్లి పట్ల సౌమ్యంగా ఉన్న నా కన్న తల్లి నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకంత కఠినంగా ఉంటుంది మార్కు చెప్పినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక అవసరాలకు ముడిపడి ఉంటాయా నేను నెమ్మదిగా నాన్నగారి దగ్గరకు వెళ్ళి అమ్మాయి వాళ్ళ కాలేజీకి వెళ్ళొద్దంటోందండి అన్నాను అవును ఈ రోజు కాలేజీకి సెలవు పెట్టు జాహ్నవి అన్నారు ఎందుకు నాన్నగారు నిన్ను చూసుకోవడానికి పెళ్లివాళ్లు వస్తున్నారు పెళ్ళా అవును అమ్మ నీ పెళ్లి గురించి పెట్టుకుంది బెంగెందుకు నేను ఆశ్చర్యంగా అడిగాను నీకు తెలుసు ఆయన ముభావంగా అన్నారు నాకు తెలియడం లేదు మీరాకు మంచి మ్యాచ్ వచ్చింది అతను ఐఏఎస్ ఆఫీసరు నేను షాక్ అయ్యాను నాకు ఈ విషయం తెలీదు ఎవరూ చెప్పలేదు అసలు పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి ఏమైనా ఇది సంతోషించే విషయమే కదా అదీ కాకుండా మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది మా మీరా అందానికి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వరుళ్ళు నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానని క్యూలో నిలబడతారు అనేది నిజమేనా మీరాకు చూపులు జరిగాయండి ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగాను లేదు మొన్న బంధువులు పెళ్లికెళ్లాం కదా అక్కడ అబ్బాయి మీరాని చూశాడు ఇష్టపడ్డాడంట అవును కదా అమ్మా నాన్నలకు పెళ్లిళ్లకు ఫంక్షన్లకు మీరాన్ని తీసుకెళ్లడం చాలా ఇష్టం అక్కడంతా మీరా అందాన్ని చూసి మెచ్చుకుంటూ ఉంటే ఆనందంగా పొంగిపోతూ ఉంటారు తల్లిదండ్రులకు అటువంటి కోరిక ఉండడం సహజమే కాని ఒక ముఖంలో ఒక కన్ను అందంగాను మరొక కన్ను మెల్లగాను ఉందనుకోండి ఆ మనిషి అందమైన కన్నుని అట్టే అట్టేపెట్టుకుని మెల్లకన్నుని తీయించేసుకోరు కదా అయినా నేను మెల్లకన్నంత అనాకారిని కానే మీరా మరీ మరీ అందంగా ఉండడం వలన నేను చాలా సాధారణంగా కనిపిస్తున్నానంటుంది మా అమ్మమ్మ అయినా మీరాకు మ్యాచ్ వస్తే దానికి పెళ్లి చేసేవచ్చుగా దాని పెళ్లి కోసం నా చదువు ఎందుకు పెద్దదాన్ననా అయితే ఏం నిజం చెప్పాలంటే మీరాకు చదువు మీద శ్రద్ధ లేదు దానికి ఎంతసేపు తన అందాన్ని మెరుగులు పెట్టుకోవడం ఇంకా అందంగా ఉండడం కోసం సమాచారాన్ని సేకరించడంలో సమయాన్ని వృధా చేస్తుంది చదువులో మీరా మొద్దు మీరాలాగా నాకెటువంటి తాపత్రయాలు లేవు నేను ఏం చేసుకున్నా ఈ ఆకారం మారదు అయితే బాగా చదువుతానని తెలివైన అమ్మాయిననే పేరుంది అందుకే నా చదువు ఇంకా పూర్తి కాలేదు నాన్నగారు అన్న పెళ్ళయ్యాక వాళ్ళు ఒప్పుకుంటే చదువుకుందిగాని వాళ్ళు ఒప్పుకోకపోతే జాహ్నవి కాస్త గట్టిగానే ఉంది నాన్నగారి గొంతు సరే నాన్నగారు నేను మీరా అంత అందంగా లేను కనీసం చదువైనా ఉంటే నా జీవితాన్ని నేను రక్షించుకోవచ్చు అయినా అందము లేక డిగ్రీ చేతికి రాక నన్నెవరు చేసుకుంటారు చేసుకుంటారని తెలిసింది కనుకనే ఈరోజు పెళ్లిచూపులు ఏర్పాటు చేశాం ముందుగా ఒక మాట నాకు చెప్పి ఉండొచ్చుగా చెబితే ఒప్పుకునేదానివా చెప్పినప్పటి నుంచి నీ ఆర్గ్యుమెంట్స్ విన్నపాలు వింటూ నిన్ను కన్విన్స్ చేసేటంత ఓపిక మాకు లేదు కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అల్లుడుగా వస్తున్నాడనే ఆనందంలో నేను చేదులా అనిపిస్తున్నాను తొందరగా ఈ చేదును పక్కకు తీసేసి ఆ అమృతానందాన్ని అనుభవించాలి చుట్టాలు స్నేహితుల మధ్య ఎంత గర్వంగా ఉంటుందని ఇంతకు నన్ను చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరో ఏ స్థాయివాళ్లో ఏం చేస్తుంటాడో అసలు మనిషి ఎలా ఉంటాడో మాత్రం నిజం నాకంటే తక్కువ ఆకర్షణలో సాధారణంగా ఉండే ఉంటాడు పోని అతనేం జాబ్ చేస్తున్నాడు సీఏ చేశాడు సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నాడు పిల్లాడు చాలా బాగుంటాడు తండ్రి లేదు తల్లి అక్క ఉన్నారు ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది చాలా బాగున్న అతను నన్నెందుకు చేసుకుంటాడు డాడీ అబ్బబ్బా ఇన్ని ప్రశ్నలేమిటి పెద్దవాళ్ళు మీ మంచి కోరేగా నిర్ణయాలు తీసుకునేది మరేం ప్రశ్నించకుండా చెప్పినట్టు చేయవళ్ళు ఎవరు వీళ్ళు నిజంగా నా వాళ్ళేనా ప్రపంచం స్వార్థపరుల చేత తయారు చేయబడింది బుద్ధిమంతులు దాంట్లో నివసించక తప్పదు పోస్ట్ డిస్టర్బ్ అయ్యాను ఆలోచనలకు స్వస్తి చెప్పి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లి చూస్తే పోస్ట్ మ్యాన్ కిటికీ నుండి లోపలికి ఉత్తరాన్ని పడేశాడు నేను ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని అడ్రస్ చూశాను చక్రవర్తికి వాళ్లమ్మ రాసిన ఉత్తరం ఏమి రాసి ఉంటారు చించి చదవాలని ఉంది బావుండదు కాని చాలా గాఢంగా అనిపిస్తోంది చక్రవర్తికి తన అమ్మవాక్కు వేదవాక్కు ఆమె తప్పక నా గురించి ఏదో రాసే ఉంటుంది వదిలించుకోమని రాయవచ్చు చంపై గప్చిప్గా అని కూడా రాసుండవచ్చు లేదు తిండి తిప్పలు తిననివ్వకుండా ఆకలి బాధతో చేయి అని రాయవచ్చు ఆమెకు నా వ్యక్తిత్వం ఆత్మాభిమానం పొగరు అహంకారంలా కనిపిస్తున్నాయి నేను దీనాతిదీనంగా చక్రవర్తి కాళ్ళ మీద పడి దొర నేను నీ దాసిని అంటూ రోధించనని కసి చస్తే చెయ్యను ఆ పని ఒక మూర్ఖుడు ఒక స్వార్థపరుడు నన్నేలుకోవాలా వద్దుగాక వద్దు నేను వాళ్ల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఆ ఉత్తరం నా వేళతో నలిపినట్టున్నాను ఠక్కున తెరుచుకుంది గాబ్రాగా ఉత్తరాన్ని ఇదేంటి తెరుచుకుంది అంటూ చూసా మనసులో కోరిక ఉత్తరం గ్రహించేసినట్టుగా ఇలా తెరుచుకుందేమిటి గమనించి చూస్తే అర్థమైంది గమ్ సరిగ్గా అంటలేదు బహుశా నాలుగు తడితో అంటించినట్లున్నారు పరాయి వాళ్ల ఉత్తరాలు చదవడం తప్పే అని తెలుసు కాని గృహ లాంటి స్థితిలో ఉన్నాను నా రక్షణ కోసం జాగ్రత్తగా మెలుకువుగా ఉండడంలో తప్పులేదుగా ఉత్తరం తెరిచి కుతూహలంగా చదవసాగాను ప్రియమైన బాబు చక్రవర్తికి అమ్మ దీవెనలు చక్రి నా తండ్రి ఎలా ఉన్నావు నాన్న మొన్న మీ బావ పని మీద అక్కడికి వచ్చి నాలుగు రోజులు ఉన్నాడు కదా నువ్వు జాహ్నవి కలిసి కాపురం చేయడం లేదని గమనించినట్లున్నాడు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాలితి దగ్గర వెలువెల్లాడిపోయాడంట ఆ పిల్ల బ్రతుకు నాశనం చేసే హక్కు మీకెవరిచ్చారు మీ అమ్మ మీ తమ్ముడిని జాహ్నవితో కాపురం చేయవద్దుంటుందేమో తెలుసుకో లేక నీ తమ్ముడే జాహ్నవిని దూరంగా ఉంచుతున్నాడా నువ్వి విషయం తెలుసుకుని వాళ్ళిద్దరికీ రాజీ చేసిరా అంటూ ఒత్తిడి చేస్తున్నాడంట అలా పెళ్లి చేసుకుని మానసికంగా బాధపెట్టినా గృహహింస కేసు పెట్టవచ్చని మీ వాళ్ళకు చెప్పు అంటున్నాడంట మనం మాట వినకపోతే జాహ్నవి గతే నీకు పడుతుందని బెదిరిస్తున్నాడట అది నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా గుండె కరిగిపోతోంది మెత్తగా కుందేలులో ఉండే బావ మంచివాడనుకున్నాను అంతేకాని సుధాకర్లో ఇలాంటి బుద్ధి దాగుందని ఊహించలేకపోయాను దాన్ని దగ్గరకు రానివ్వడం లేదంట జాహ్నవి కాపురం బాగుపడ్డాకే అంటూ పట్టుబట్టాడంట అన్నీ వాళ్లమ్మ బుద్ధులే వచ్చినట్లున్నాయి మనకి తెలియలేదు పేపర్లో ఫొటోల కోసం పేరు కోసం వేసే ఇవన్నీను పైకి తిట్టను లేక లోపల పెట్టుకోలేకుండా ఉన్నాను అల్లుడి మీద కోపాన్ని దానికి తోడు మొన్న మా రాజ్యమ్మక్క చూడ్డానికి వచ్చి ఏమే కాంతం కొడుకు కొడలు బాగున్నారా మన బంధువులమంతా కాంతమ్మ కొడుకుని కొడలతో కాపురం చేయనిస్తోందా లేక ఇంకా గుప్పిట్లోనే పెట్టుకుందా కొడుకుని పెళ్ళైన సంవత్సరం అయినా ఇంకా కొడలు తప్పలేదేంటి అంటున్నారంట కాంతం అసలే మన బంధువుల్లో నీకు మంచి పేరు లేదు నీ నోటికి భయపడే నీ మొగుడు నిన్ను వదిలేశాడు అనుకుంటారు కదా షోకయ్యాను అది చదివి అదేమిటి చక్రవర్తి తండ్రి చిన్నప్పుడే వ్యాపారం కోసం దుబాయ్ వెళ్లి అక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోయారంట శవాన్ని తీసుకురావడానికి కూడా వీలు లేకుండా పోయిందంట అని అమ్మే చెప్పింది తల తిరిగిపోతోంది ఒక పెళ్లి చేయడం కోసం ఇన్ని అబద్దాలు అంత మోసమూనా నాతి నాతిచరామీ అంటే అర్థం ఏమిటి నాతిని స్త్రీని చెరపట్టడమనా నాతిచరామి అంటే అర్థం నేను చాలా అయోమయంగా కూర్చుండిపోయాను ఎవరు ఎవరు చేశారు నా పట్ల మోసం అసలు అమ్మా వాళ్ళకి ఈ విషయం తెలుసా తెలిసి నాకు అబద్ధం చెప్పారా మీరాకు పెళ్లి చేసి తొందరగా ఐఏఎస్ అల్లుని ఇంటి తెచ్చుకోవాలనే కాంక్షతో లేదు చక్రవర్తి తండ్రి విషయం తెలియక తొందరపడంలో మోసపోయారా అయినా పెళ్ళనేది ఒక జీవితకాలపు సమస్య అనేది తల్లిదండ్రులకు కాదుగా ఎంత జాగ్రత్తగా చూడాలి ఎన్ని ఆలోచించాలి ఏమీ తెలియని పసిప్రాయంలో అయితే పెద్దవాళ్ల మాటలు వినడంలో అర్థముంది వయసు వచ్చిన తర్వాత తమ పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తే బాధ అనుభవించేది ఎవరు పెద్దవాళ్లకేం ఒకసారి లేదు కొన్నాళ్ళు బాధను ప్రకటించి ఆ తర్వాత దాని కర్మ దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది అనే మెట్టవేదాంతాన్ని వల్లించి వేస్తారు అది తప్పు బాధ్యత నుండి తప్పించుకునే వాళ్ళు చెప్పే మాటలవి నేను మరలా ఉత్తరం చదవడం మొదలు పెట్టాను నువ్వు పెద్దదానివైపోతున్నావు కాంతం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు నీ కూతురు కాపురం చల్లగా సంతోషంగా ఉండాలని ఎలా అనుకుంటున్నావో కొడుకు కాపురం కూడా అలాగే బాగుండాలని కోరుకోవడం మనిషి ధర్మం మన చుట్టాలు నీ గురించి ఏవేవో అనుకుంటున్నారు అవన్నీ నిజం చేయకు అంటూ చాలాసేపు నన్ను నిలబెట్టి ఇచ్చి వెళ్ళింది ఏదో మీ నాన్నకు అక్క కదాని గడప తొక్కనిస్తే అంత చేసి వెళ్ళింది నాన్న చక్రి ఎంత కాదనుకున్నా మీ నాన్న వెళ్లిపోయాక మీ అత్తాండ మూలంగానే మన ఆస్తి మనకు దక్కింది ఆస్తి లేకపోతే నిన్ను మీ అక్కను ఒంటరి ఆడదైన నేను ఎలా పెంచగలను అందుకే ఆలోచిస్తే మీ మేనత్త అండ వదులుకోవడం సరికాదనిపిస్తోంది అందువలన అక్క చెప్పినట్లు నీ భార్యను తల్లిని చెయ్యి నెల తప్పిందని తెలియగానే దూరంగా పెట్టు నాకు తెలుసు చక్రి చిన్నప్పటి నుండి మిమ్మల్ని పెంచడానికి నేనెంత కష్టపడ్డానో నువ్వెప్పుడు మరిచిపోవని నాకు బాగా తెలుసు కన్నతల్లి రుణం కోటి జన్మలైనా తీరదంటారు నాకు నేను పెంచిన పిల్లల మీద పూర్తి నమ్మకం ఉంది నా పిల్లలు భార్య పిల్లలు సంసారమంటూ ఆ బాదరబందీలో చిక్కుకొని ఈ కన్నతల్లిని దూరం చేసుకోరని అయినా విధిరాతను ఎవరు తప్పించగలరు ఒకవేళ నాకు బలవంతపు మరణం ఆ భగవంతుడు రాసిపెట్టి ఉంటే మీ బుద్ధి మారవచ్చు అది నీ తప్పెలా అవుతుంది చక్రి భర్త వదిలేసిన ఆడదానని ఏ సుఖమూ సంతోషమూ దాన్ని కేవలం మీకోసమే బ్రతుకుతున్నాను ఈ సమాజంలో బ్రతుకుతున్నందుకు ఇష్టమున్నా లేకపోయినా కొన్ని వాటికి తలవంచి తీరాలి అందుకే ఇలా రాయవలసి వస్తోంది అయితే కొన్ని కొన్నిసార్లు తలవంచుతున్నట్లు నటించి లోకాన్ని లోకులను మభ్యపెట్టాలి లేకపోతే మనం సుఖంగా బ్రతకలేం నువ్వెప్పుడు నా మాట జవదాటలేదు నువ్వు చిన్నప్పటి నుండి నీ ప్రతి పుట్టినరోజుకి దేవుని ముందు నిలబడి జీవితంలో ఎప్పుడూ అమ్మ ఆజ్ఞను జవదాటనని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చావు రేపు పుట్టినరోజు ఈసారి పుట్టినరోజుకి నీ దగ్గర లేనందుకు నాకు బాధగానే ఉంది కానీ ఏం చేయను పొద్దున్నే లేచి ఆ రోజు ముఖం చూశాను ఏమో మెట్ల నుండి జారిపడ్డం కాదు కానీ నడుంపట్టి కాళ్లు బెనికి మంచాన పడి నరకం చూస్తున్నాను మన ఆచారి గారు ఇంకో మూడు నెలల వరకు లేచి నడవడానికి కుదరదంటున్నారు మీ అక్కకు పాపం నా మూలంగా పని ఎక్కువైందనుకుంటే ఇప్పుడు మీ బావ సాధింపు తోడైంది పెళ్ళప్పుడు నోట్లో నాలుగు లేనట్లు ఉంటే కూతురు సుఖపడుతుందనుకుంటే ఇలా మారిపోయాడు అయినా మొగుని చెంగు కట్టుకుని ఆడించడం చేతకాని ఆడిది ఏం సుఖపడుతుంది చెప్పు అంతా నా కర్మ నీ గురించి నాకు బెంగలేదు నువ్వు మగమహారాజువి ఈ సమాజంలో మిమ్మల్ని ఎలా తిరిగినా ఏం చేసినా ఎదిరించేవారే లేరు అది ఈ సంఘం మీకిచ్చిన వరం ఇలాంటి సమాజంలో నిన్ను మగవాడిగా కన్న ఈ తల్లి రుణం సదా నా మాట వింటూ తీర్చుకుంటావని నాకు తెలుసు నాకు బాగాలేదని చూడటానికి రాకు మీ బావ నీ మీద గుర్రుగా ఉన్నాడు నాకు నయం అయిన తర్వాత నేనే అక్కడికి వచ్చేస్తాను సరేనా మరి ఇక ఉంటాను ప్రేమతో నీ తల్లి కాంతమ్మ నేను ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యపోలేదు నాకు పెళ్ళైన ఈ సంవత్సరం నుండి వీళ్ళిద్దరినీ గమనిస్తున్నా చక్రవర్తికి నేనంటే ఇష్టం లేదంటాడు మరెందుకు నన్ను పెళ్లి చేసుకున్నారని అడిగితే అమ్మ చెప్పింది చేశాను అంటాడు నాకు చక్రవర్తి కంటే అతని తల్లి స్వభావమే అర్థం లేదు అనుకుంటూ ఉండేదాన్ని ఇంతవరకు ఈ ఉత్తరం చదివాక అర్థమైంది ఒకటే భద్రతా రాహిత్యం అవును కొడుకు భార్యను బాగా చూసుకుంటే తనని లక్ష్యపెట్టడని భయం ఆ భయంతోనే అంత అందమైన కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేసిందామే అవును చక్రవర్తికి నేనంటే అసహ్యం కదా మరి నన్ను తల్లిని ఎలా చేస్తాడు అయినా ఏం తల్లి ఈవిడ కూతురు భర్తతో సుఖపడాలి కొడుకు భార్యను దగ్గరకు రానీయకుండా బయటవాళ్లతో తిరిగి కోరికలు తీర్చుకోవాలి ఆడదేనా ఆమెకు తన మొగుడు వదిలేశాడు అది మంచి వయసులో ఉన్న భర్త అనురాగానికి దూరమయ్యారు కొద్దీ ఆవిడ మానసిక స్థితి అర్థమైంది ఆవిడలో ఆవిడకు తెలియకుండానే మగవాళ్లంటే కసి ఏర్పడిపోయినట్లుంది ఇది ఒక రకమైన మానసిక వ్యాధే ఈ వ్యాధికి గురైన మా అత్తగారు ఒక స్త్రీగా సాటి స్త్రీ అయిన తన కూతురి కాపురం బాగుండాలని కోరుకుంటోంది మగాడనే మగవాణి ద్వారా దగాపడ్డారు కనుక కొడుకు అనే మగవాణ్ణి సంసార సౌఖ్యాలకి దూరం చేస్తోంది ఎటొచ్చి ఇది ఒక జబ్బు అని బహుశా చక్రవర్తి కూడా గ్రహించి ఉండడు నా తల్లిదండ్రులకి ఐఏఎస్ అల్లుడు కావాలి బంధువులలో గర్వంగా గొప్పగా గుర్తింపబడాలి ఇది కూడా ఒక రకం రోగమే కదా గొప్పల కోసం పిల్లల జీవితాల్ని పణంగా పెట్టడం రోగం కాక మరేమిటి సరే ఇప్పుడు ఈ లెటరు చక్రవర్తికి ఇవ్వాలా వద్దా ఈ ఉత్తరం దాచడం వలన లాభమేమీ లేదు ఆమె మరల తన కొడుకు ఉత్తరం రాయరని ఏమిటి ఉత్తరం కాకుంటే ఫోన్ చేసి చెప్పవచ్చుగా ఫోన్లో చెప్పేటంత మంచి విషయం కాదుగా అదీ కాకుండా అల్లుడు ఎటునుంచి వినేస్తాడో అనే భయం కూడా ఉండి ఉంటుంది ఏమైనా నాకు ఈ ఉత్తరం చదువుతుంటే హుషారుగా ఆసక్తిగా ఉంది నా నీడను కూడా చూడ్డానికి ఇష్టపడిన నా భర్త కాని భర్త నన్ను తాకుతాడా కౌగిలిలో బంధిస్తాడా లేక కాళ్ళు చేతులు నోరు కట్టేసి రేప్ చేస్తాడా అంత ధైర్యమా అతనికి అతనికి ధైర్యం ఉందో లేదో తెలీదు కానీ నేను మాత్రం సాదాసీదా స్త్రీని కాదు అతను వద్దన్నప్పుడు దూరంగా ఉండి రమ్మన్నప్పుడు సిగ్గుపడుతూ గదిలోకి వెళ్లడానికి ఒకసారి వద్దని ఛేదరింపబడిన తర్వాత మరలా అతని చేతివేలు గోరు కూడా నన్ను తాకనివ్వను నేను నిన్న పుట్టిన రేపటి స్త్రీని అయితే ఒక ఆసక్తి ఇప్పుడే నాలో జనించింది చక్రవర్తి తన తల్లి మాటలు పాటించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు ఎంతో నిర్లిప్తమైన జీవితాన్ని ఈ సంవత్సరం నుండి గడుపుతున్న నేను నాకు చక్రవర్తి అతని మీద కంటే నా తల్లిదండ్రుల మీద నాకెక్కువ కోపంగా ఉంది పిల్లల్ని కనగానే సరిపోదు వాళ్ల జీవితాల్ని మంచి మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అటువంటి బాధ్యతలు నిర్వర్తించలేని వారు అసలు తల్లిదండ్రులు అని పిలవడానికి కూడా అర్హులు కాదు నేను నిజమే అంటున్నాను పెండ్లయ్యి గొడవపడి బలవంతంతో అయిష్టంగా ఆత్మాభిమానం రెండు వైపుల వాళ్లు గాయపరచగా ఒక బానిసలా అసహాయంగా ఇతనితో వచ్చాను మాటలతోనే కాదు మౌనంతోనూ బాధించవచ్చని ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆగస్టు పద్నాలుగవ తేదీన నా పెళ్లి జరిగింది ఎంతగా వేడుకున్నాను నాకీ పెళ్లి వద్దని ఎంత వాదించానని ఆ అబ్బాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్లుందమ్మా అంటే ఏమంది అమ్మా అదేం కాదు అతనికి సిగ్గటా అంది అలా చెప్పడానికి సిగ్గులేదు ఆడపిల్లలు కూడా పెళ్లి చూపుల్లో టీవీగా కూర్చుని ఫ్రెండ్లీగా హాయిగా మాట్లాడుకునే ఈ రోజుల్లో ఒక అబ్బాయి కళ్లెత్తి కాబోయే భార్యను చూడలేదంటే అది సిగ్గు కానే కాదు అనాసక్తి ఆడపిల్ల తల్లిదండ్రులకు తెలుసు అయినా సరే ఎక్కువ కట్నం అది అడగకుండా చీప్ గా వచ్చేస్తున్నాడు కదా అనిను పెళ్లైతే అతనే మారతాడులే అనే దుర్మార్గపు ఆలోచన చేసి ముందుగా ఒక్క పిల్ల బరువైనా వదిలించుకోవాలి అనే స్వార్థంతో తమని తాము మభ్యపరచుకుని పిల్లల్ని మోసగిస్తారు ఎందుకు ఎందుకు అమ్మలారా మమ్మల్ని కనడం మానేయవచ్చు కదా సరే నేను నా చేతిలో ఉత్తరాన్ని చక్రవర్తికి ఇవ్వాలనే నిర్ణయించుకుని గమ్ తీసుకుని ఉత్తరం చివరన రాస్తుంటే అనిపించింది గమ్ గమ్లాంటిదే లోపల ఏ అక్షరభావాలు ఉన్నాయో తెలియదు కదా ఒకసారి గమ్ చేసిన తర్వాత ఉత్తరం చెంచాలి పెళ్ళి జరిగిపోవాలి అప్పుడు అసలు విషయం బయటపడుతుంది నా ఆలోచనలు మరలా చూపుల నాటి సంఘటనలను జ్ఞాపకం చేస్తున్నాయి అమ్మ కాలేజీకి వెళ్ళొద్దందని నాన్నగారి దగ్గర మొరపెట్టుకున్నాను ఆయన నా మాట వినలేదు పైగా అమ్మనే సమర్థించారు చివరి ప్రయత్నంగా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మమ్మ నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాకు లాయర్ కావాలని ఉంది అన్నాను సీరియస్గా అదేమిటే నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ నాన్న ఈరోజే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు కదే అంది ముందే నాకు చెప్పారా అన్ని నీకు చెప్పే చెయ్యాలా నీకు చెప్పే కన్నామా వెనక నుండి అమ్మ కంఠం కంగుమంది నాకింకా డిగ్రీ కూడా లేదు పరీక్షలు చూస్తే ముందున్నాయి ఇప్పుడు ఈ పెళ్లి గొడవ ఏంటి అడగాలని ఉంది అడిగి లాభం లేదని తెలుసు వాళ్ళకి మాత్రం తెలీదా తెలుసు అన్నీ తెలిసేలా చేస్తున్నారు వాళ్ల స్వార్థం కోసం ఐఏఎస్ అల్లుణ్ణి అర్జెంటుగా తెచ్చుకోవాలంటే గుదిబండలా నేను అడ్డుగా ఉన్నాను ఆ అడ్డు తొలగించుకోవడానికి ఇప్పుడు నాకు అర్జెంటుగా పెళ్లి చేసేయాలి ఎప్పుడంటే అప్పుడు మంచి సంబంధాలు రావు చదువుదేముంది ఎప్పుడైనా చదువుకోవచ్చు అయినా నువ్వు ఇప్పుడు చదువు ఉద్యోగం చేసి ఊళ్లెలలా డిగ్రీ చదివితే ఏం ఉద్యోగం వస్తుంది గుమస్తా ఉద్యోగం కూడా రాదు అది కలెక్టర్ భార్యలా గొప్ప హోదాలో ఉంటే నువ్వు చిన్ని 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 కాదు నేను లా చేయాలనుకుంటున్నా అమ్మ మాటలను మధ్యలోనే ఆపి చెప్పాను నువ్వు డిగ్రీ పూర్తి చేసి లా పూర్తయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు నీ చెల్లెలి పెళ్లి చేయకుండా ఆపాలా అంతవరకు అబ్బాయి వాళ్ళు ఆగుతారా ఇప్పుడు చదువు అవ్వాలి అన్నావు ఆ తర్వాత ప్రాక్టీస్ అంటావు ఆ తర్వాత జడ్జి అవ్వాలని అనేనా అంటావు అందుకని పిచ్చి పిచ్చి వేషాలు వేయక నోరు మూసుకుని చెప్పినట్లు చేయి ఆడపిల్లల్ని ముదిరే వరకు ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత కాలో చేయో జారిన తర్వాత మేమిద్దరం చచ్చే వరకు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు తెల్లేనా ఈమె చాలు ఇహ చాలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండే కన్నా పెళ్లి చేసుకుని అక్కడ ఉండి చదువుకోవడమే ఉత్తమం అనుకుని ఇహ చాలు నా కోసం మీరెవ్వరూ ఉరేసుకుని చావక్కర్లేదు నేను ఈరోజు కాలేజీకి వెళ్ళను అన్నాను పౌరుషంగా వేదనగా ఇదేదో ముందే అడవచ్చుగా అమ్మ తిట్టుకుంది ఏడు పని తెలియదు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకున్నాను ఆ పంట బాగా పండడం కోసం ఒక రైతు పంట పండించే ముందు భూమిని ఎట్లా సాగు చేసి ఎరువులు వేసి పంట కోసం సిద్ధం చేస్తాడో అలాగే ఆ పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలకు అన్ని రకాల సెక్యూరిటీలు ఏర్పరుస్తారనుకున్నాను అంతేకాని పిల్లల పాలిట అకాల వర్షాలు తుఫానులు అవుతారని అనుకోలేదు అమ్మమ్మ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు ఒట్టప్పుడంతా బోలుడు బోలుడు ప్రేమ చూపించేది తీరా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వచ్చేసరికి మొహం చాటేస్తోంది నాకు ఆశ్చర్యంగా ఉంది బాధగా ఉంది సరే వాళ్ళకి వాళ్ళకెలా కావాలో అలాగే చేసుకోని కాని అమ్మ నువ్వింతవరకు నాలో లేని రాని ఊహకు ప్రాణం పోసావు అవును లా చదివి జడ్జిని కాకూడదు ఎస్ నేను లా చెయ్యాలి జడ్జిని కావాలి అందుకోసం మొదటగా ఈ ఇంటి నుండి బయటపడాలి పారిపోవడం మాత్రం కాదు న్యాయమూర్తిని కావాలనుకున్నప్పుడు న్యాయమైన బాటపైనే పయనించాలి కదా అందుకే నేను ఈ పెళ్లి చూపుల్లో పాల్గొనడానికి ప్రిపేర్ అవసాగాను అమ్మమ్మ నా ముఖం చూస్తూ జాహ్నవి అప్పుడే నీకు పెళ్లి కల వచ్చేసిందే అంది అవును కలవచ్చింది అయితే ఏం కల ఇది అందమైనవి అందమైన వాటికే అందుతాయి ఇదిగో పెళ్లి చూపుల్లో తెకతెక్కగా మాట్లాడుకో వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు అమ్మ అంది అది నా కూతురు నా మర్యాదను కాపాడుతుంది నాన్న ముందరి కాళ్ల బంధం కనకాంబరం రంగు బిన్నీ జార్జెట్ మీద సన్నటి చిక్స్ అదే కలర్ సన్నటి జరి అంచు ఉన్న బ్లౌజ్ రెండేసి బంగారు గాజులు చిన్న డైమండ్ డాలరు ఉన్న సన్నని బంగారు చైన్ ఏడు రాళ్లున్న డైమండ్ చెవిదిద్దులు వేలికి డైమండ్ రింగు సింపుల్ డ్రెస్సింగ్ రంగు తక్కువగా ఉన్నవాళ్లు గాడి రంగులు నగలు పెట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుందంటుంది అమ్మ జాహ్నవికి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది అంది అమ్మమ్మ ఒకవేళ ఇతనితో పెళ్లి జరిగితే మొదటి రాత్రే చెప్పేయాలి నేను లా చదివి న్యాయమూర్తిని కావాలనుకుంటున్నానని అతను కొద్దిగా మాటకారి అయితే ఏం చెల్లెలతో పడుతున్నావా నయం నన్ను కలెక్టర్ని ఎస్పీనో కమ్మనలేదు అంతవరకు సంతోషం సరే చదువుకో నీ కోరిక ఎందుకు కాదనాలి అంటే ఎంత బావుంటుంది బయట కారు శబ్దమైంది వాళ్ళు వచ్చినట్లున్నారు అంటూ నాన్న బయటికి వెళ్లారు గబగబా ఫ్యాన్ కింద కూర్చో చెమట పట్టదు చీర నలుపుకోకు జాగ్రత్త చెప్పి అమ్మ వెనక్గా అమ్మమ్మ బయటికి వెళ్లారు ఒక్కరితనే గదిలో మిగిలిపోయాను అద్దంలో నా ప్రతిబింబం నాకు తోడుగా నా చెల్లెలు మీరాను చాలా ముందు ఫ్రెండ్ ఫ్రెండింటికి పంపేశారు మళ్లీ ఫోన్ చేసేవరకు రావద్దని చెప్పారు అందమైన అమ్మాయి కదా మీ మొదట అమ్మాయి బావుండలేదు రెండో అమ్మాయి అయితే చేసుకుంటాను అంటున్నాడు మావాడు అంటారని భయం నిజమే కదా ఎవరైనా అందమైన వస్తువులను మనుషుల్నేగా వాంచేది అయినా పాపం అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది ఉన్నదంతా ఊడిచి నేను తిని పెడితే కాని నిన్ను వదిలించుకోలేమేమో అని ఇప్పుడు వీళ్ళు కట్నం ఎంత అడుగుతారో మరి అసలు అబ్బాయి ఎలా ఉన్నాడో మీరా అందాన్ని అందరూ విపరీతంగా పొగిడేస్తున్నప్పుడు నాకు భలే అసూయ వేసేది కనీసం నాకు అందమైన భర్తనైనా ఇవ్వకూడదా ఆ దేవుడు అలాగే మీరాకు అది కోరుకున్నట్లే బాగా డబ్బున్నవాడో మంచి హోదా ఉన్న భర్తో రావాలి కానీ నా భర్తే చాలా చాలా అందంగా ఉండాలి ఇలా ఊహించినప్పుడంతా నాకు భలే భయం వేసేది ఎవరికైనా నా మనసులో ఆలోచనలు తెలిసిపోయాయేమో అని ఛ ఇంకెప్పుడు అలా ఆలోచించకూడదు అనుకునేదాన్ని అయినా నేను అలా ఆలోచించడానికి కారణం ఎవరు పెద్దలు మా పట్ల చూపే వ్యత్యాసమే కదా కారణం అబ్బా ఎంతసేపు ఇలా కూర్చోవాలి బయట గది నుండి మాటలు వినిపిస్తున్నాయి గానీ లేకుంటే మా అక్కా చెల్లెళ్ల అందాల గురించి తెలిసిపోయి పెద్దమ్మాయి అయితే వద్దులేండి అని చెప్పి వెళ్లిపోయి ఉండేవారు అనుకునేదాన్ని అడుగుల శబ్దం వినిపించి తలెత్తి చూశాను అమ్మ ముఖం విచిత్రంగా ఉంది ఏ భావం తెలియడం లేదు మొత్తం మీద సంతోషంగా లేదు అలాగని విచారంగానూ లేదు పార్ట్ టూ వన్ కంప్లీట్ అయింది